ఈ నెల పదకొండున టీడీఎల్పీ సమావేశం జరగనుంది టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరోవైపు పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ చీఫ్ కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు ఉండవల్లిలోని తన నివాసంలో ఎంపీలతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు అందుబాటులో లేని వారు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు ఎన్నికల్లో గెలిచినందుకు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు కేంద్రంలో మంత్రివర్గ కూర్పు టీడీపీకి ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు ఈ భేటీలో పార్టీ రాష్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు రాష్ట ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలని చంద్రబాబు పార్టీ నేత చేశారు ఆకాశంలో వేహరించొద్దని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు పదవులు శాశ్వతం అనుకోవద్దని నేతలకు సూచించారు స్టేట్ ఫస్ట్ నినాదంతో పార్లమెంటు వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఎంపీలకు సూచించారు చంద్రబాబు ఇక ఈ నెల పదకొండున టీడీఎల్పీ సమావేశం జరగనుంది ఆ సమావేశంలో టీడీఎల్పీ నేతగా చంద్రబాబుని ఎన్నుకోనున్నారు నేతలు ఆ తర్వాత ఎమ్మెల్యేల నిర్ణయాన్ని గవర్నర్ కు పంపుతారు ఈ నెల పన్నెండున రాష్ట ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీతో పాటు వివిధ పార్టీల నేతలను ఆహ్వానిస్తోంది టీడీపీ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా వివిధ పార్టీల నేతల్ని ఆహ్వానిస్తున్నామన్నారు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మోడీ ఒడిశా

మరోవైపు చంద్రబాబు ఇంటికి క్యూ కట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు చంద్రబాబును లోకేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దీంతో చంద్రబాబు ఇంటి దగ్గర కోలాహలం కనిపిస్తోంది